కింది బ్రిడ్జ్ నుంచి నీరు రావడంతో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు పోలీసులు. తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జ్ నది నీటిలో మునిగిపోవడంతో ట్రాఫిక్ ను దారి మళ్లిస్తున్నట్లు బొబ్బిలి డిఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. రామభద్రపురం మీదుగా వచ్చే వాహనాలు రాజాం రోడ్డు వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పార్వతీపురం మీదుగా వచ్చే వాహనాలను బలిజిపేట రోడ్ నుండి గొల్లపల్లి కారాడ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు తెలియజేశారు. భారీ వాహనదారులు ఇతర ప్రయాణికులు పారాది బ్రిడ్జ్ వైపు వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కృష్ణా జిల్లా పెడన్ నియో